గ్రామాల్లో ఓట్ల కోసం తిరుగుతూ ఇలా సహకార సంఘాల దగ్గర రైతులకు ఏ విధమైన లాభం జరుగుతుంది ఏ విధంగా నష్టం జరుగుతుందని పరివేక్షిస్తున్నారు విజయరామారావు గారు చూద్దాం అసలు ఏమంటున్నారు రైతులు వారి మాటల్లో ఇప్పటిదానికి అడిగి తెలుసుకున్నా అతన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏమంటున్నారు రైతులు ఎలాంటి పరిస్థితి ఉంది ఈ వడ్లు కొనటోళ్ళు ఎవరు దాని డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి మీరు ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి సర్కారోళ్ళు కొంటున్నారు కానీ డబ్బులు మాత్రం మోడీ నుంచి వస్తాయటని ఆ లేబర్ చెప్తున్నారు అక్కడ ఉన్న రైతు చెప్తున్నారు అంటే ఇన్ని రోజులు కేసీఆర్ ఏం చెప్పినంటే వీటిని కొనేది నేనే డబ్బులు ఇచ్చేది నేనే బియ్యం చేసేది నేనే బియ్యం బస్తాలు పంపించేది నేనే అనే అపోహ కలిగించాడు ప్రజానీకానికి ఈరోజు తెలుస్తుంది ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ఆహార సంస్థ ద్వారా ఈ వడ్లు కొంటున్నారు కేంద్ర ఆహార సంస్థ ఎఫ్సిఐ వారు బియ్యంగా చేసి దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా రేషన్ షాపులకు పంపించేటువంటి ధాన్యం ఇది ఇది వారి కష్టం వారి చేతుల ద్వారా వచ్చే ఫలితం సమాజానికి పంచుతున్నటువంటి రైతులు మహానుభావులు అన్నదాతలు అన్నం పెట్టించేవాళ్ళు వారు ఇక్కడ బాగా పంట పండింది సన్న బియ్యం మంచిగా ఉంది సార్ అంటారు మీ మీద దాడి జరిగింది మీ కారు అద్దాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితులను ఏ విధంగా చూస్తున్నారు ఈ రాజకీయాల్లో అలా జరగడానికి ఏ విధంగా నేను రాజకీయాలలో 40ల నుంచి ఉన్నా సిద్దిపేటలో 1984లో లోక్సభకు పోటీ చేసిన తర్వాత గజ్వేల్లో ఎమ్మెల్యేని 94లో ఇక్కడ కూడా ఎమ్మెల్యేని అయినా అనేక సార్లు పోటీ కూడా చేసిన ఎప్పుడు కూడా నా పైన ఏ రాజకీయ పార్టీ వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేయలే మరి ఈరోజు నేను ప్రజలలో తిరుగుతుంటే ఈ ప్రజా స్పందన చూసి ప్రజల భావన చూసి నా ప్రత్యర్థులు శ్రీయార ఇంద్ర వారు భరించలేకపోతున్నారు వారికి జీర్ణించుకోలేకపోతున్నారు సోమదేవరపల్లి అనే గ్రామంలో ధర్మసాగర్ మండలంలో ఇట్లాగే సభ జరిపి కారు ఎక్కుతున్న సందర్భంగా మరి వారి యొక్క అనుచరులు వారు శ్రీయార అనుచరులే అక్కడ ఎక్కువ శ్రీయార అనుచరులు ఉన్నారు లేదా ఆమె కొంతమంది కూడా ఉండొచ్చు గోడ చాటున నా కారును అద్దాలు పగలగొట్టిన అందులో ఉంటే మరి నాకు కూడా గాయమయ్యేదేమో ఎక్కువైతే డ్రైవర్ సీటు మీద కూర్చున్నాడు రాయితోని కొడితే ఏదో దీపావళి ఆటం బాంబులాగా సౌండ్ వచ్చింది తర్వాత అందరు జమ అయినరు ఆ సంఘటన తర్వాత పండుగ జరుపుకుంటున్న నోములు పండుగ జరుపుకుంటున్నటువంటి ఆ గ్రామవాసులు అందరూ కూడా బయటకు వచ్చారు వారి యొక్క మద్దతు తెలిపారు అందరూ ఆ వేసిన వాడు ఎక్కడవా ఏంటిదని మాట్లాడిండ్రు అయితే ఈ సందర్భంగా నాకు కనిపించింది నా భావన ఏమంటే రాజకీయాలలో ఉన్నాం మాట్లాడక ఉండం అనేక అంశాలు ప్రజల దృష్టికి ఆయన తీసుకెళ్తాడు నేను తీసుకెళ్తా నేను ఒకటి చెప్తున్నా నేను తెలంగాణ వాదినంట ఆయన తెలంగాణ కాదు అన్నట్ట ప్రజలకు తెలియదా నువ్వు చెప్పుకో కడియం శ్రీయారా ధైర్యం ఉందా నేను అసలైన శిశలైన తెలంగాణ వాదిని చెప్పగలుగుతావా ఇంద్ర చెప్తుందా నేను చెప్పుకునే ధైర్యం ఉంది నేను ఉన్నా ఇగో ఇలాంటివి చెప్పిన సందర్భంగా ఇది ప్రజలలోకి చేరబోతుంది లేదా నేను దళిత దొర నేను ఇక్కడ ఎమ్మెల్యే కాకముందే ప్రజలు అంటున్నారు ఈయన ఎన్కౌంటర్ల సృష్టికర్త అనేది ప్రజానీకం మేధావి వర్గాలు అంటున్నారు మరి వీరి ద్వారా నేను తెలుసుకున్నా ఈ అంశాలను ఎన్నికల సందర్భంగా లేవనెత్తుతాం ప్రజలకు చెప్తాం మరి దాన్ని విని ఓర్వలేక వాళ్ళ అనుచరులు వాళ్ళ క్యాడర్లు మా పైన రాళ్ళ దాడి చేసినారు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఆ సంఘటన కూడా సీసీ కెమెరాల ముందే జరిగింది మరి ఇంతవరకు పోలీసులు సాక్ష్యాలు సేకరించినట్టు కేసును మరి పటిష్టంగా ఎంక్వైరీ అయినట్టు అయితే చెప్పడం లేదు మరి ఇంతవరకు ఏం చర్య తీసుకుంటారో ఏం చేస్తారో అభ్యర్థిగా నేను చట్టపరంగా నాకు రక్షణ కావాలి నేను రూల్ ప్రకారం ప్రచారం చేసుకుంటున్నా ఇది ఎన్నికల సంఘ అధికారులు మరి దీన్ని గమనించాలి ఇలాంటి ఒకవేళ కాడియం శ్రీయారా ఇంకో పార్టీ ఎవరైనా చేస్తే ఇగో నాకు ఇంత బలం ఉంది మంది మార్బలం నా వెంట కూడా ఉన్నారు సుశిక్షితులైన కార్యకర్తలు ఉన్నారు యువకులు ఉన్నారు ఉత్సాహవంతులు ఉన్నారు ఒక భావజాలాన్ని కట్టుబడి ఉన్నారు వీళ్ళు మొదటి నుండి బీజేపీ పార్టీలో అధికారంలో ఉన్నా లేకున్నా అధికారం పొందినా పొందకున్నా అధికారం వస్తుందో అని ఆలోచించకుండా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు నాయకులు నా వెంట ఉన్నారు మేము ఎదురు తిరిగితే మేము కూడా మీరు రాళ్ళు అందుకుంటే అడ్రస్ లేకుండా అవుతారు కొడుకులారా ఏమనుకుంటారో ఎవడు కొట్టిండో వాడిని పోలీసులు పట్టుకోవాలి ఎన్నికల సంఘ అధికారులు పట్టాలి ఈ సంఘటన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాను జరుగుతుంది దాన్ని ఏ విధంగా చూస్తున్నారు కాడియం శ్రీ గారి ఇంతవరకు నా మీద ఏం కామెంట్ చేయలేదు
కానీ ఈ రోజు వార్తలలాగా అనిపిస్తుంది ఏమంటున్నారంటే ఆ ఇందిరా ఇన బాగా ఇందిరా గారు బాగా ప్రజాక్షేత్రంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యే మంత్రి బాగా దండుకున్నాడు సంపాదించాడు ఆస్తులు కూడా పెట్టిండని ఆమె అన్నట్టుండది దాని జవాబుగా కడియం శ్రీహరి గారు ఏమంటున్నారంటే నా ఆస్తులన్నీ నేను ఈ నియోజకవర్గంలో ఉన్న మాదిగా బిడ్డలకు నే మస్తా మరి నువ్వు మస్తావా ఇందిరమ్మ ఇందిరా గారు నువ్వు మస్తావా అని ఒకరికొకరు సవాలు విసురుకుంటున్నారు బ్రహ్మాండం ఇద్దరి సంగతి ఏంటో తేటతెల్లం కానీ ఇక్కడ ఒక అంశం నేను గమని మీ ముందు పెట్టాలి 2004లో నేను ఎమ్మెల్యే అయి మంత్రి అయిన తర్వాత కడియం శ్రీహరి గారు నాపైన కూడా ఆరోపణలు చేసిండు నాకు హైదరాబాద్ పక్కనున్న మియాపూర్లో ఒక 100 ఎకరాల భూమి ఉన్నదని 2004లో నేను మంత్రి ఉన్నప్పుడు చెప్పినావు కదా కడియం శ్రీహరి ఇప్పుడు 2023 20 దాదాపు 20 30 ఏళ్ళకు దగ్గర వస్తుంది ఇప్పటికైనా గాని నా భూమి 100 ఎకరాలు అన్నావు కదా అది మియాపూరా సికింద్రాబాదా వరంగల్ మరి నేను కూడా నువ్వు ఆ భూమిని చూపెట్టగలిగితే మంత్రి నైననని నీ పైన నేను గెలిచిననని ఓడిపోయినావని కక్షతో ఆధారాలు లేకుండా భూమి నాదా భూమికి నాకు సంబంధం లేకుండా నేను దాని భూమిని ఆక్రమించినా భూమి సంపాదించినా అని చెప్పినావు కదా కడియం శ్రీహరి గారు ఇప్పుడు చెప్పు ఆ 100 ఎకరాలు వీళ్ళందరికీ ఇస్తాం ఈడున్న పేద వర్గాలకు పంచుతాం వీళ్ళకి వీళ్ళ కొడుకులు బిడ్డలు హైదరాబాద్ ఉంటారు చాలామంది అన్యుల నుండి వాళ్ళకు 60 గజాల 50 గజాల 100 గజాల కడియం శ్రీహరి ముందుకొస్తే ఆ 100 ఎకరాలను మియాపూర్లన కూకడుపల్లె పటంచెర బాలనగర ఎక్కడ ఉందో కడియం శ్రీహరి చూపెట్టాలి లేకపోతే నాకు ప్రతిపక్షాలపైన అందులో బీజేపీ అభ్యర్థి విజయరామారావు అంటే నాకు భయం ఉంది నేను బురద జల్లుతా మాట్లాడతా వాళ్ళని నమ్మించుకొని ఓట్లు వేసుకు దండుకుంటానని అనుకుంటే నీకు తగిన గుణపాఠం చెప్పబడుతుందని నేను హెచ్చరిస్తాను ఫైనల్ గా ఓటర్లకు ఏం చెప్తారు ఎందుకు ఓట్ వేయాలంటే ఏం చెప్తారు ఏం చెప్తున్నారు అరే ఇది బీజేపీ పార్టీ మోడీ పార్టీ మోడీ ప్రధానమంత్రిగా దేశ పటిష్టత దేశ భద్రత దేశ సర్వభౌమాధికారం కాపాడగలిగిన ఏకైక పార్టీ దేశ భద్రత దేశంలో ఉన్న ఆటంకవాదం దేశంలో ఉన్న నక్సల్వాదాలను అరికట్టగలిగి శాంతి భద్రతలను నెలకొల్పగలిగిన ప్రధానమంత్రి బీజేపీ పార్టీ నాకు అంద కాబట్టి నాకు ఓటు వస్తుంది రైట్ చూసినాము ఇలా బీజేపీ పార్టీకి ఖచ్చితంగా ఓటు వేయాల్సిందేనని ఎందుకంటే దేశాన్ని రక్షించడం లోపల ప్రముఖంగా నిలబడే వ్యక్తి ఇవాళ దేశమే కాదు ఇవాళ తెలంగాణను కూడా అంతే పటిష్టంగా కాపాడతాడని చెప్పి అంటున్నారు ఇవాళ శ్రీహరి ఏదైతే ప్రగల్భాలతో అర్థం లేని మాటలతో ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నాడని ఇవాళ నా మీద 100 ఎకరాలు ఉందని చెప్పిన శ్రీహరి ఇప్పటికీ చూపించలేదు ఇప్పుడు చూపిస్తే నేను ఇదే ప్రజలకు పంచిస్తానని చెప్పి చెప్తున్న పరిస్థితి మొత్తానికైతే ఇక్కడ సాగర కేంద్రాల్లో రైస్ ఎలాగా వస్తుంది ఎవరు కొంటున్నారు ఏందనే విషయం మీద రైతులను అడిగి తెలుసుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇలాగ రైతులకే కాదు అన్ని రకాల వర్గాలకు అండదండగా ఉందని చెప్పి ఇవాళ నా విజయం తథ్యమని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరామెన్ రాజుతో నరేంద్ర ఆర్టీవీ న్యూస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది